¡Vamos!
అడవిల సంతానం కావాలి, కన్నదాన్ని కావాలి, పెంచిన దాన్ని కావాలి. ఎన్ని ప్రాణాలు వేలు వస్తే భూమిలో జాగలం మెట్టలు మేడలు రావులు బొగులు పట్నాలు ఎన్ని అన్ని వేన మంచిది. తలుపు గొల్లం పెరగంగా పెరగంగా తలుపు గొల్లం పట్టుకుండా ఎడవండి తల్లిదండ్రులు గండాన పడుతుందమ్మా. ఒప్పుకుంటే కాదు సంతానం కూడా కడతాంటు జంగమయ్యా. జంగమయ్యా ఆడపిల్ల సంతానం ఇతనికి వర్ష కష్టాలు అత్తాయి అంటున్నావు కదా జంగమయ్య. నాకేమి తక్కువ లేదు, ఏడమని ఎండి ఉంది, కుడిల బంగారం ఉంది, ఏడ రాజ్యాలు ఉంది, ఎక్క గుర్రాలు చూడబోతే మిత్తల భవనాలు ఎండి బంగారం అది కోటి బలగా ఉన్నది. అయ్యా నా రాజ్యం మేనసార దేశం మేనసారే, అటువంటి నా ప్రాణం మేనసార నాకు సంతానం అయ్యవయ్యా అని ఒకటి పట్టువర్తం ఉన్నమాట. మంచిది నా బిడ్డ చెప్పంగా వినకపోతే చెడంగా చూడాలన్నట్టు నీ కర్మ నువ్వే గుర్తువు, నీ సుఖాలు నువ్వే గుర్తవన్న, నీ బాధ నువ్వే పడతావు అన్నాడు. అన్నమాట తప్ప నన్న వస్తం లోపల వస్తం మాకు దాని వేసిన కాబట్టి నేను అన్నమాట తప్ప రాదాని అన్నాడు. కళ్ళు మూసి పిట్టో నోరు తెరవని ఆ దేవ జంగమయ్య వలకంగా. అయ్యా జంగమయ్య కాదయ్యా, ఇంతకు ముందు కొడుకు నాకే పుట్టిండు, అంటే నీకు ఇంకోళ్ళు కొడతారమ్మా, అంటే బిడ్డ కూడా నాకు నేనే నేనే కానుడా. మరి అంటే నేను కొడుకుని కన్నప్పుడు ఆయన బిడ్డని కంటే అంతకంత అంటావు పిల్లలు కొడతారని పిల్లలు పుట్టరా అంటే అంతులు పెట్టబడుతుంది, ఇట్ట ఉండటం మాట చదవడుతుంది. పని ఎక్కువ అంటే నువ్వు గంచి ఏర్పడుతుంది, నీకు ఎన్ని బాధలు ఉంటాయో ఎంత కట్ట ఉంటుందో కాలు పోయితే అయినా అదే అన్నం అయినా అదే కూర ఒక అర్ధ గంట ఆశ్రమం అయితే కోపరి కత్తుడు మీ మీద కత్తుడు తిట్టుడు ఇట్టం ఉన్నట్టు మాట మాట్లాడు. ఓ గతగా నలవకపోతాను ఒక్క ఒక్కరిగా గిట్లా అనబడి మా ఊరిగా 13 మందిని కన్నది ఓ తల్లి. అవును ఇంకా పరిసరాజ కన్నే 13 మందిని కన్నది. మరి నీరేక గూద పడ్డా ఒక్క దానికి నీరు పడుతుంది ముసలి అంత కట్టబడ్డానుకున్నా తిప్పలు అవడానికి పాప ఆడవాళ్ళ కష్టమే అని ఒక్కసారి మగవాడు ఆలోచించుకోవాలి. నీకు లోపల ఉంటాక బయటకు వచ్చేదాకా నేనే ఆకలి ఉడుతుంది అని పని అయితే కానీ మరి నేను కరుణ ఆగంట నేను మాత్రం ఎట్టున్న పని అంటే ఏం చెప్తున్నా నేను మొదలే చెప్తున్నాను చెంచ కూడా లావట్ట నేను చెప్తున్నా బరువు లావట్టున్న బరువు లాటాలి కానే కాకపోయా లేదు లేకపోయా అయినాక అయితే నాకు మాత్రం లాఠీలో నువ్వు నీళ్లు పెట్టాలని చెప్తున్నా. అంటే మొదలు ఆకలి నువ్వు చేసే పొద్దున్నాకాలు ఎమర్జెన్సీ సరే అయ్యా సంతానం ఇవ్వని హస్త బాధల దగ్గర పెట్టింది నాకు కళ్ళు మూసింది పిట్టోలు నోరు తెలిసింది తెరువు తీరమంటే ఉన్నంత తెరుతా గింతనే ఉన్నది గింత తెరువు తీరమంటే ఎక్కడ తెలియదు ఫలం పడ్డది అందుకోసం నేను నీకు అలక పట్టదంటే ఫలం బాపి తింటారు నోట్లో పడుతుంది మరి ఇంకా చిన్నగా ఉంటుంది మరి గంతి రాపమ్మా అది గంతే ఉంటది అది అంటే కట్టపడలేవు ఇగో చిన్నగా పళ్ళ దగ్గర పెట్టాక ఎట్లా మంచి తెరువా అని ఇట్లా ఏసుకొని కట్టాలి కలమసినాది బిడ్డలు తెలిసినది లోకాల సంగమాది కూడా కొడుతూ అటువంటి కుడితో దేవం మొదటి బలం తీసినాడు ఎటువంటి నోటి లోపల
సప్పట్లు కొట్టాలనమ్మా. సప్పట్లు ఎవరు కొట్టరా? కొట్టినోళ్ళు కొట్టినోళ్ళు ఎవరు? మరే కొట్టనోళ్ళ సనేశ్వరం, కొట్టనోళ్ళ సనేశ్వరం అటువంటి కొట్టనోళ్ళ మీద పడుతుంది. మరి బతుకమ్మ పండుగ నాడు ఏ లంగర వద్ద సేతు లంగర వద్ద మీట మరి సప్పట్లు కొట్టరా, సప్పట్లు కొట్టరు. రాజు వస్తున్నాడు, మన రాజు నువ్వు రాను ఎదుర్కోవాలి అవునా?
అటువంటి మన రాజులు రాజులు ఎదుర్కోవాలి, అటువంటి ఒక మనం నీవలు పట్టుకొని మనకు వాళ్ళ ఎదురుగా వెళ్ళిపోవాలి. మరి ఎప్పుడైతే చూసినవా ఏడుగురు దాసిమల్లి ఏడబోతూ ఉన్నారమ్మా, మరి చేతులనే వల్లే ఎవరికి చెప్ప ఒక గుల్లాలు గంధం పన్నీరు పట్టుకొని అటువంటి ఒక భార్య భర్తలకు ఎదురుగా ఎట్లా పోతూ ఉన్నారు. ఇదేం కారు ఎవరి వాళ్ళని చూసి గడిపితే ఎల్లారి వాళ్ళని కోత ఉత్తుకోవాలి.